నమస్కారం. సీకేఎన్ ప్రేక్షకులకు ముక్కనుమ పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. స్థానిక కోదండ రామస్వామి దేవాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం చూసి తరించిన భక్తజనం. కాణిపాకం శాస్త్రగిరి అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న సీకే బాబు కుటుంబీకులు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి అందరికీ ఆహ్వానం, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో వేడుకగా కనుమ ఉత్సవం. వార్తల వివరాలు. శ్రీ సీతాదేవి సిగ్గుపడగా కోదండ రాముడు కళ్యాణ వేదికకు నడిచొచ్చాడు. ఆదర్శ దంపతుల వివాహానికి బ్రహ్మాది దేవతలు కదిలొచ్చారు. పచ్చటి తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణానికి తరలివచ్చిన భక్త జనాన్ని శ్రీ సీతారాములు కటాక్షించారు. చూసిన కన్నులదే భాగ్యమా, హాజరైన భక్తులదే పుణ్యమా అన్నట్లుగా శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సాగింది. మార్గశిర మాసం సంక్రాంతి పర్వదినం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి శుభదినం. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నగరంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని ప్రముఖులు ఈ మహాక్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆలయ అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వర్తించారు. ముందుగా మహాసంకల్పం, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, కలశారాధన, పురుష సూక్త హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల పుష్పపల్లికపై కొలువు తీర్చి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వయంభూ క్షేత్రం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని ఇవాళ నైవేద్య విరామ సమయంలో సీకే బాబు సతీమణి, డాక్టర్ సీకే లావణ్య బాబుతో పాటు ఆమె కుమారుడు సీకే సాయికృష్ణారెడ్డి దర్శించుకున్నారు. వీరికి మూషిక మండపం వద్ద వేద పండితులు వేదాశీర్వచనాలు అందచేయగా అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు కాణిపాకం మాజీ పాలక మండలి సభ్యులు, అపోజీ ఆలయ అధికారులు సీకే బాబు కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుగా ఉంచారు. మకర సంక్రాంతి నేపథ్యంలో చిత్తూరు నగరం ప్రశాంత నగర్లో వెలిసిన శ్రీ శాస్తాగిరి అయ్యప్ప స్వామి వారిని సీకే బాబు తనయుడు సీకే సాయికృష్ణారెడ్డి దర్శించుకున్నారు.
వీరికి ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు గావించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ మకర సంక్రాంతి జ్యోతి దర్శనం నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. సాయికృష్ణారెడ్డి వెంట సీకే బాబు అభిమానులు అనుచరులు పాల్గొన్నారు. అంతకుముందు అయ్యప్ప స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 19 ప్రారంభించనున్నారు. ఇది అందరి పండుగ. ఈ పండుగ విజయవంతంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం తిరుపతి ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాదాపు 200 ఎకరాలలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని స్మృతి వనాన్ని 19 రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. 400 కోట్ల రూపాయలతో స్మృతి వనంలో 3,000 మంది సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ హాలు, 2,000 మందికి సరిపడా ఓపెన్ థియేటర్, ధ్యాన మందిరం, గార్డెన్ ఏర్పాటుతో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. 10,000కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా లైబ్రరీ ఏర్పాటు వంటివి ఉన్నాయన్నారు. ఈ స్మృతి వనం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ఆకట్టుకునే విధంగా అద్భుత కళాఖండాలు ఉన్నాయని తెలిపారు. ఈ విగ్రహం ఈ క్వాలిటీ, లిబర్టీ, నాలెడ్జ్కి నిదర్శనమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలో ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించిన వ్యక్తి అని, కులమత పార్టీలకు పరిమితం కాదని గుర్తించిన మన ముఖ్యమంత్రి ఈ విగ్రహావిష్కరణ చేపడుతున్నారని, ఇది అందరి పండుగని అన్నారు. మల్టీ కన్వెన్షన్ హాల్, 3,000 మంది కూర్చున్న మల్టీ కన్వెన్షన్ హాలు, అలాగే 2,000 మంది కూర్చునే ఓపెన్ థియేటరు, 100,000 మంది బౌద్ధ మాంగులు వచ్చి జ్ఞానం చేసుకునే హాలు, ఫౌంటైన్స్, అనేక రకాల సదుపాయాలతో, గార్డెనింగ్తో అద్భుతమైనటువంటి కట్టడం, అక్కడ 10,000 బుక్స్ అంబేద్కర్ గారికి సంబంధించినవి, సామాజిక ఉద్యమకాలకు సంబంధించినటువంటి 10,000 పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దడం జరిగింది. రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండటం వలన విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే నేను ఇలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నానని చెప్పి అది పూర్తి చేయటమే కాకుండా 19 ఆవిష్కరిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ.
గోమాతను ఆరాధించే కనుమ పండుగ వేడుకలు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా సాగింది. సంక్రాంతిలో కనుమ పండుగను పురస్కరించుకొని కాలభైరవ ట్రస్ట్ వెంకటేష్ ఆధ్వర్యంలో నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పండ్లు కాయకూరలతో మనోహరంగా అలంకరించారు. ఆపై విశేషంగా దీపారాధన గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కనుమ పండుగ నాడు నందీశ్వరుని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని ప్రాశిస్తం ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నందీశ్వరునితో పాటు అగస్త్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాద వితరణ గావించారు. దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శివాచార్యులు, ఆలయ చైర్మన్ శివప్రసాద్ ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి పూజలో పాల్గొన్నారు. అటే ఉన్నా వేలన్న, అక్కడే ఉన్నా. పార్వతీపతయే హర మహాదేవ. తెన్నాడులే శివనే పోట్రి, ఎన్నాట్టవర్కుం இறைவா போற்றி, ஏகம்பத்துடை வாணாய் போற்றி, பாகம் பெண்ணுர்வாணாய் போற்றி, கைலை மலையானே போற்றி, காவாய் கனக திரளே போற்றி, கண்ணா ரமத கடலே போற்றி போற்றி. ஹர நம பார்வதீவனே ஹர ஹர மகாதேவ. சித்தூர் ஆந்திர மாநிலம் ஸ்ரீ காமாட்சி விகாஸ் அகஸ்தீஸ்வர ஆலயத்தில் நேற்று தைப்பொங்கல் சூரிய பகவானுக்கு மகாபிஷேகம் மிக விரைவாக சிறப்பாக நடைபெற்றது. இன்று காலை நந்தி பகவானுக்கு மாட்டுப்பொங்கல் முன்னிட்டு நந்தி பகவானுக்கு விசேஷமான அபிஷேகங்கள் நடைபெற்றது. காலபைரவ சாரிட்டி ட்ரஸ்ட் அவர்கள் மூலமாக இந்த விழா நடைபெற்றது. மிக சிறப்பாக நடந்தது. பக்தர்கள் அனைவரும் சுவாமி ஆரம்பம் பெறுமாறு கேட்டுக்கொண்டார். అపూర్వ సిల్క్ లో సంబరాల సంక్రాంతి ఆఫర్స్, 500,000 వెరైటీలు, లక్షణమైన బహుమతులు. పండుగ షాపింగ్ కై విచ్చేయండి. శారీస్, ఫ్యాన్సీ శారీస్, లంగా ఓణీలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్ పై మాత్రమే 10% ప్లస్ 5% ఏకంగా 15% డిస్కౌంట్. ఈ ఆఫర్ జనవరి 1 నుండి 16 వరకు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం రాఘవ థియేటర్ పక్కన ఉన్న అపూర్వ సిల్క్స్ 2వ షోరూమ్ నందు మాత్రమే. ఇంకా కొన్ని రకాల వస్త్రాలపై 1+1 ఆఫర్లు. అన్ని రకాల వస్త్రాలపై 5 నుండి 50% డిస్కౌంట్. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి. ఫ్యాన్సీ శారీస్, బ్రైడల్ గోగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇలా అన్ని సరికొత్త కలెక్షన్స్ సాటిలేని తగ్గింపు ధరలకే. సంప్రదాయ వస్త్రాలకు, ట్రెండీ ఫ్యాషన్లకు అపూర్వ సిల్క్, నాయుడు బిల్డింగ్స్, రాఘవ థియేటర్ పక్కన, చిత్తూరు. భోగితో మొదలై సంక్రాంతితో సందడిగా మారుతుంది. 3వ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. ప్రాంతాన్ని బట్టి కనుమకు ప్రత్యేకత ఉంది. చిత్తూరు గ్రామీణ మండలం బంగారెడ్డిపల్లిలో కనుమ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 4 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ పండుగ 3వది. ఈ రోజున గోమాతకు పూజలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న సంస్కృతి. అలాగే నందీశ్వర స్వామి పూజలు సైతం చేస్తారు. అయితే చిత్తూరు గ్రామీణ మండలం బంగారెడ్డిపల్లిలో అందుకు భిన్నంగా కనుమ పండుగ వేడుకలు సాగింది. కనుమ సందర్భంగా గ్రామంలో వెలిసిన కరుమారియమ్మ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాదులు నిర్వహించి పొంగళ్ళు నైవేద్యం సమర్పించారు.
అనంతరం వారికి శాస్త్రోక్తంగా గ్రామ ప్రజలు కుంకుమార్చన గావించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారిని అనేక సందర్భాలలో అనేక కోరికలు కోరుకున్నానని, స్వామివారి దయతో ఆ కోరికలు తీరాయన్నారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల అనంతరం ప్రజాపాలన ఏర్పడిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేలా స్వామి చల్లని చూపు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. హుజూరాబాద్లో ఓ దేవాలయ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని టీటీని కోరనున్నామని తెలిపారు. కేంద్రం ఏపీలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఓట్లు వస్తాయా, వైసీపీ టీడీపీ ఓట్లు చీరుతాయా అని భవిష్యత్తు చెబుతోందని తెలిపారు. విభజనతో పాటు అభివృద్ధి కావాలని, అలా జరగలేదన్నారు. ఏడుకొండల వెంకన్న స్వామిని అనేక సందర్భాల్లో అనేక కోరికలు కోరుకున్నాం. అన్నీ ఆ భగవంతుని కృపతో సాధించుకున్నాం. రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని కోరాలని పార్లమెంట్ మెంబర్ అయినాం. తెలంగాణ సాధించాలనుకున్నాం. ఆ భగవంతుని దయతో తెలంగాణ సాధించబడి 10 సంవత్సరాలు ప్రజలు కోరుకున్న తెలంగాణ లేకపోయినా, తిరిగి ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు ఆ భగవంతుని ఆశీర్వచనంతో తెలంగాణ మార్పు కోరుకొని ప్రజాపాలన చేసే విధంగా ప్రభుత్వం ఏర్పడ్డది. అందులో శాసనసభ్యుడిగా, మంత్రిగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనని, బలాన్ని ఇవ్వని అడుగుతాను. తప్పకుండా ఇది ప్రజల యొక్క పాలన కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయేటువంటి విధంగా శక్తిని ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఇలా టెంపుల్ ఈవో గారు లేవు, ఈవో గారిని చైర్మన్ గారిని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఎన్నుకోరు కాబట్టి ఒక దేవాలయ నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే చాలా దేవాలయాలకు నిధులు ఇచ్చినారు. మేము కూడా దానికి సంబంధించిన కంట్రిబ్యూషన్ను, ల్యాండ్ అవన్నీ ఇస్తాం. హుస్నాబాద్ లోపల కూడా ఒక దేవాలయ నిర్మాణానికి నిధులు ఇవ్వమని గౌరవ కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. మార్పు బ్రో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక కోదండరామస్వామి దేవాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం చూసి తరించిన భక్తజనం. కాణిపాకం శాస్త్రగిరి అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న సీకే బాబు కుటుంబీకులు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి అందరికీ ఆహ్వానం, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో వేడుకగా కనుమ ఉత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.